श्रीहरि గంగల ఒల గంగమ్మ తల్లి అమ్మ గంగనాటి వివరాలు మరి ఎట్లున్నాయే గంగను తలసి గద్దేశ బ్రొక్కి జగది సరస్వతమ్మను తలసి చెయ్యత్తు బ్రొక్కి విఘ్నేశ్వరుడు తలసి చోటు నిలిపైన విఘన్న వివరాలు మరి ఎట్లున్నాయి కూర్చుండ విఘ్నల కుందేలు రూపం లేస్తే ఏడు రూపం పండుకుండా విఘ్న పాముల పరవడి నడిసిన విఘ్నేశ్వరుడు నందు రూపమేనా విఘ్నేశ్వరుని గొప్ప వీపల్ల జడలు పార్వతీ వరపుత్ర నీకు పదివేల సనార్థయ్యో అంబా శంకరు రాణి కాళి కౌమారి ఆర్య భవానీ సతీ బింబౌష్ణవ పల్లవాంగిరి యుగల భీమ ప్రతోజ్వలి గంభీరాస్థలి పూర్ణచంద్రముకి సత్సవుదా మన విగ్రహ అంబామి కుటుంబూతో దయదూడు మార్దయతో మం భ్రూమా శ్రీ రాజరాజేశ్వరి శరణ శరణు మాయమ్మారాణి సంభావి రాణి సంభావి రాణి శరణదూడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ గంగపోతే చూడరమ్మ గాలి వేగానా గాలి వేగానా పూన మందు ముత్యాల పేరు ఒళ్ళందు మెరియా ఒళ్ళందు మెరియా మేలు మేలాయేనమ్మా మేలాయే గంగా మేలాయే గంగా మేలుగల్ల యముల వాడ పాలాయేనమ్మా పరమాయేనమ్మా బంతిపూ వంటిదమ్మా భారీ బొల్లావు భారీ బొల్లావు బొల్లియావు బసవదేవుడే భోజుడైతన్నా రాయుడైతన్నా గంగా గంగా నీకు శరణు శరణు గడియాగవమ్మా పుట్టినవాడు భుజబాలెడ్డి భుజబాలెడ్డి భార్య భూలక్ష్మి భూలక్ష్మి కన్నకుమారుడు శాలమారెడ్డి శాలమారెడ్డి భార్య మల్లిక అంబా మల్లికాదేవి గల్న కుమారుడు మరి ఆదిరెడ్డి ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ నీలమ్మ గల్న వాళ్ళు ఆరుగురు కాపులు ఆరుగురు తోడబుట్టున శౌరుడు మల్లయ్య రాజ్యానికి రాజు పుట్టుండు రాజ్యాలు మలిపిండు దేశానికి దేవుడు పుట్టుండు దేశాలు మలిపిండు పోయిన భూములు మలిపిండు మల్లయ్యకి వారిన కొల్లాపురు ముగ్గులు పోసి కట్టించుండు చెదిరిపోయిన కొల్లాపురు సదిరి కట్టించినాడే 24 ఏళ్ళ కాపుల్ల ప్రపంచం చేసిన పుట్టడు విషయంలో పూర్వించలేని కాపుల్ల జయించలేని వీళ్ళ సొమ్మేమి తింటే వీళ్ళ బతుకు భాగ్యం ఏమి తింటి 24 ఏళ్ళల్లో 24 తీరణలు బాధలు పెట్టినారు ఈ కాపులైనా కాపుల్ల ఇక నేను ఉండలేను పుట్టడు విషయంలో పూర్వించలేని వీళ్ళతోటి జయించడం ఇక నా వల్ల కాదు ఈ బతుకు భాగ్యం లేకున్నా పర్వాలేదు ఈ జాగల భూములు మేడలు ఇద్దరు లేకున్నా పర్వాలేదు పల్లెల మీద వెళ్ళిపోయి పటేలు లేక అటువంటి ఊళ్ళ మీద వెళ్ళిపోయి నేను దొడ్డ దొరరు ఇది బతికి వస్తాననుకున్నాడు మల్లయ్య గంపంత కార్యము కదలబట్టే మల్లయ్యో ఏ రాజ్యమల్ల ఏ భూములన్న వెళ్ళిపోతానంటాడా ఏ రాజ్యం వెళ్ళిపోయినా ఏ భూములు వెళ్ళిపోయినా ఏం పని చేసుకుని బ్రతకాలి నాకు ఏ పని వస్తుంది వెళ్తే రాజ్యం వెళ్ళడం కొద్ది గొప్ప కొద్దిగా వ్యవసాయం అనుభవం ఉన్నది ఏం పని చేసుకొని బ్రతకాలంట మళ్ళీ ఆలోచన చేసినాడే తల్లిదండ్రుని భార్య పద్మావతిని వదిలిపెట్టి కనుక నేను చిన్నగా మెల్లగా భగవంతుడు మల్లయ్య ఓట్ల వారి వాడల్లాకు జరవస్తాడా
గమ్మడ సంగయ్యో సంగయ్యా సంగయ్యా దయగల్ల తమ్ముడరారా సంగయ్యా తమ్ముడా సంగయ్య విరాట్ విశ్వకర్మ నువ్వు వడ్లవాణివైన నేను కాపువాళ్ళైన గాని అటువంటి ఓ తల్లి గర్భాన పుట్టినట్టుగా ఓ కంచాన తిని ఓ మంచాన నిద్ర చేసినవు తమ్ముడా సంగయ్యా నీకు నాకు వాసింది నీళ్ళ రుణము తీరింది నువ్వు నేను స్నేహితులం అయినందుకు తమ్ముడా సంగయ్యా నేను ఏ అడవిల కన్నా వెళ్ళిపోయి పోడు కొట్టుకొని పొలము దున్నుకొని బ్రతుకుత తమ్ముడా సంగయ్య విరాట్ విశ్వకర్మ నీ చేత నాకు ఒకటి నాగలి ఏసీ తమ్మే నా తమ్ముడు నాగలి తీసుకొని నేను పోతా చిన్ననాటి స్నేహితులము నా తమ్ముడా ఒక తల్లి గర్భము నా పుట్టినట్టుగా మనము ఒక కంచానది నీ నా తమ్ముడు ఒక గురువు చేతి కింద విద్యాలు నేర్స్తివి అయ్యా నా మాట వినురా నా తమ్ముడా ఆ మాట వినడి వరకెళ్ళ వండవాడు సంగయ్య గుండెలకు పిల్లు అన్నయ్య మా అన్న మల్లన్నయ్య పోతానంట ఊరుకోడనుకోని సచ్చానగనిగ్రేమి అటువంటి ఉలిబాట్స గడిగినాడే కంకణం కట్టినాడు మల్లయ్య పేరు మీద పసుపు కలంకారం వేసినాడే దాయి తమ్ముడు సంగయ్య తుమ్మదు తుంప మద్ది మట్టి ఏపది కానీ తయారు చేసిండు నాగలి సంగయ్యో ఈ ఎండి బంగారు నాగలి తీసుకొని వెళ్ళిపోతావా అన్న మళ్ళా ఎన్నాళ్ళకు వస్తావురా అన్న మళ్ళన్న ఇయ్యాల వెళ్ళిపోతున్నాం ఎన్నాళ్ళకు వస్తావునని పాములు గెలబడ్డట్టుగా ఆవుకు లేగలి ఆగలికి ఆవులు కలిసినట్టుగా అన్నదమ్ములు కనుక ఒకల మీద ఒకలబడి అలాగి బలాయి తీసుకుని ఒలపోయే వడ్డీగా సంగయ్యో సంగయ్య మల్లయ్య నమ్మో రామరామా అయ్యా కలకలకల్ నీరు నమ్మ మల్లయ్యో తమ్ముడా నేను వెళ్ళిపోతా ఉన్నా నా తమ్ముడు కొల్లపూరి బయలమూరా సంగయ్యో తల్లిదండ్రి బయలమూరా నా తమ్ముడా మన రాజాన రాజులో లేనా తమ్ముడు ప్రజలనిగా పాడుకోరా సంగయ్యో అయ్యా ఆరుగురు అన్నలు పైలాము తమ్ము ఎన్ని ఎన్నాళ్లకు నేను వస్తాను అయ్యా ఒలపొయ్యబడ్డ ఇట్లా మల్లయ్యో భగవంతుడు మల్లయ్య ఉలపోసుకుంట ఉలపోసుకుంట నాగలి కాని తీసుకొని అడవి దారి పట్టి అడవిలో మల్లయ్య వెళ్ళుతుండగా కలి ఏడు మేడల్ల కనికి అమ్మవారి నీలమ్మ కండ్ల చూసినది కోడలా పద్మావతి అలా కొడుకు పోయినాక కోడలేమిటి కోడలు పోయినాక కొడుకేమిటి నా కొడుకు పోయిన దాడలలో నువ్వు కూడా వెళ్ళిపోవాలి నాగలు తీసుకొని పోతుండు కొడుకు మళ్ళీ వెనక మళ్ళీ నువ్వు విత్తనాల భాండవ తీసుకొని పోయి విత్తనాలు వెయ్యాలి సతికి పతిదీము పతికి సతిదీము అంటే కుమ్మరి వాడల పోయింది నీలమ్మ కొత్తది భాండవ తెచ్చింది పసుపు అలంకారం వేసింది నవధాన్యాలు కుండలు ఓసింది ముక్కుపోగు తీసి కుండలు పెట్టినది కాపు వాళ్ళ కన్న తల్లి అట్లుండగా మారతల్లి భూదేవి వంగిల్ది నీలమ్మ భూదేవికి దండం అంట మొక్కింది భూమి మీద కడవ తీసింది కోడల భూదాన పెట్టింది అమ్మవారి పద్మావతి అత్తమ్మ కాళ్ళు మొక్కబట్టే పద్మమ్మో ఇత్తనాల భాండవని ఎత్తి మీద పెట్టినది మల్లయ్య ముందల పోతుండే అమ్మవారి పద్మావతి వెనక మల్లరా బాలవాదం ఉన్నదమ్మో రామరామో ఇత్తనాల పాండువా తీసుకున్నదా ఏమయ్య మల్లయ్య మల్లయ్యో నిన్ను కూడా నేను వస్తున్నా నా స్వామి మల్లు మల్లయ్య ముందాల పద్మవాది వెనుక మల్లయ్య ముందల పోతుంటే వెనుక మల్ల పద్మవాది వెళ్ళిపోతా ఉన్నది దేవరాజు మల్లయ్య మల్లయ్యో భగవంతుడు మల్లయ్య అందకుండా వెళ్ళిపోతున్నాడు
నిలబడి నిలబడి మల్లయ్యో అడవిలో దొంగలో దొరలో నా స్వామి నిన్ను కూడా నేను వస్తున్న నామకం చూసి జర రాగమంటది పద్మావతి వెలిసే పిలుపులు మల్లయ్య వినడాయే మల్లయ్య బంగారు నాగలు తీసుకొని మల్లయ్య మల్లెండు మూట్ల చేరుబాయి గడ్డ మీద గెట్ల తోటి ముందడుగు వచ్చిండు తోటి ముందల కూసుండు వల పోస్తముళ్ళు ఏ నాగలి అటువంటి ఏ ఎద్దును నాగలి గట్టాలను ఉలపడదేనో దాపడదేనో నాకు తెలియదాయే తన్నేది ఏది పొడిసేది ఏదో నాకు తెలియకపోయానంట తోట్ల ముందల కూసుండి శంకరుని అది వేసి ఉల పోస్తమున్నాడిగా మల్లయ్యో నాయనారా జంగమయ్యా జంగమయ్యా కాపుల్ల పుట్టానంటే పుట్టువంటివి పుట్టి ఏమి సుఖపడ్డ మానాయిను శంకరుణ్ణి ఆదేశం మల్లయ్య కలకల కలకల కన్నీరు తీస్తుండగా శంకరుడు చూసిండు ఊరడంతా వీపిది బట్టి ఎట్ల దొడ్డి మీద కొట్టేటి వరకెళ్ళ ఊలపడ లక్ష్మణ లక్ష్మణ దాపట రామల్ల రెండు కోల్యాగలు దొడ్లకెళ్ళి బయటికెళ్ళినవి రెండు కోల్యాగల తీసుకొని మల్లయ్య భుజం మీద నాగలు పెట్టుకొని అడవి దారి పట్టి పోతుండగా గప్పుడు పద్మావతి అందుకున్నది స్వామి మల్లయ్య నేను విలుస పిలుపులను వస్తలేవా నాకు భార్య ఎందుకని కోపం వచ్చిందా ఎందుకు స్వామి ఆగుతలేవు నరీమని పద్మావతి నీ పిలుపులు నాకు వినరాలేదు ఆగమాగం నేను ఇల్లు వస్తున్నా కదా అయినా గాని కులం కులం అంతా ఒకటే ఇయ్యాల నిన్ను చేసుకున్నాడు మీ తల్లిదండ్రి గామాటలు అన్నారు పన్నెండు ఆవిడ దూరం కాని బాధలు బంగారు పంతి లేచిన వాళ్ళతోటి ఆ బాధ నీతోటి ఈ బాధ నీ ఆ యారలతోటి గా బాధలు వచ్చబామో నీ అత్తమామ సేవ చేసుకుంటే యారలతోటి కొల్లపూరులో ఉండు నాతోటి అంది కమ్మా పద్మావతి ఒడ్లతోటి గడ్డి గడ్డితోటి ఒడ్లు గట్లనని అనుకోక అపార్థం చేసుకోకు నీ కాళ్ళు మొక్కుతా మల్లయ్యో భార్య కాపదొస్తే భర్త భర్త కాపదొస్తే భార్య అనయ్యా మల్లయ్యా సాదినా చంపినా నీదేదే నీ తోడు వదిలిపెట్ట స్వామి నేను నీ ఎంబడి వస్తానన్నది పద్మావతి మల్లికార్జునుడు ఆ పద్మావతిని భార్యను నాగల్ని తీసుకొని ఎట్ల తీసుకొని అడవి దారి పట్టి అడవిల చేరవచ్చి తూర్పు పనవట ఉత్తరం ఎక్కడ తిరిగి భూమి మీద వంగి గోరడంత మట్టి నాలుక మీద వేసుకుంటే రుసు కొడతలేదు రుసు కొట్టిన దానిలే పంట వండుతుంది అటువంటి పంట వంటే భూమి ఎక్కడ దొరకాలని మల్లయ్య జాగను సై చూసుకుంటా సై చూసుకుంటా దేవాదేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్యో భూమి సై చూసుకుంటా అద్దాన పడవీలా దేవుడు దేరా వచ్చిండే భగవంతుడు మల్లయ్యా అడవిలో భూమి సై చూసుకుంటా సై చూసుకుంటా మల్లయ్య వస్తుండగా కచ్చలి పూరందర కలబెరిగి ఉన్న ఊడుగుల సన్నులు ఉపటీలున్నాయి కాకులు చూడని కారండ పడివి గద్దలు చూడని దొడ్డాడు పిట్టలు చూడని పిరికి కొన్న అడవి ఉన్నది అడవిలోకి వచ్చి గోరెడు మట్టి తీసి నాలుక మీద వేసుకుంటే నా నారుసులు కొడుతున్నాయి కాపువానికి దానమైన భూమి మీద పంట పడుతుంది అనుకున్నాడు మల్లయ్య చిలికి ములికి గామశ్రీ దాని గొడ్డలి చేత వడ్డి చెట్టు అంతా కొట్టిండు మల్లయ్య గొడ్డల చేత వట్టి చెట్టు కొట్టిండు పుట్ట మీద ఎట్టాలు కుప్పలు వేసిండు మరి ఈ కట్టె మాత్రం ఈ చెట్టు కొట్టిందంత కాల పెట్టాలి కాల పెట్టకపోతే కాళ్ళకు ముళ్ళు ఎరుగుతాయి పసులు తిరిగి రాదు నాగలుతున్న రాదు ఒదిగడ్డ మద్దిగడ్డ రెండు ఒకతాన రాపిడి వేసేట వరకు లగ్గి పుట్టి లగ్గి తీసుండు అటువంటి ఆ చెట్ల మీద వేసేట వరకల్లా బరబర బరబర మంటలు మండుతున్నాయే బరబర బరబర మంటలు మండినప్పుడు అగ్నివి కంకెడి కంకెడంత కమకలు పోతున్నాయి పుట్ట కన్నెలల్లోకి వెళ్ళిపోయి ఆ పుట్ట లోపల ఉన్న గొల్ర మీద అగ్గి పడుతున్నదమ్మో గొల్ర శరీరాలు గాలి కలకల కలకల కన్నీరు ఉలపోస్తూ ఉన్నది గొర్రెంగా ఆ పుట్ట లోపల గొల్రు ఎక్కడి అనగా
పూర్వకాలం నాడు ఒకనాడు అమ్మవారి పార్వతమ్మ శంకరుని తోటి ఏమన్నది నాదా ప్రాణేశ్వర ఇన్ని తీళ్ల జీవ జంతువులు పుట్టించిన గొర్రె బంగారం గోగుమానికి అనుబుట్టి ఏమన్నది ఓ బామ పార్వతమ్మ ఏడు పొలి మెల్లరు తిరిగినా ఎలక్క ఎంత ఎల్తి పెట్టుకుంటది గొర్రె బంగారాన్ని ముట్టిస్తే గాని గొల్లరని కాసే దక్తుడెవరుండరమ్మా ఓ బామో గొల్లరగాసే పోయిడెవరే పార్వతి ఓహో సుతారం చల్లగుండ నాదా ప్రాణేశ్వరం మన కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు లేడా కుమారస్వామి లేడా గణపతి లేడా రేణుక ఎల్లమ్మ లేదా వాళ్ళందరి వల్ల కాకపోతే నేనైనా కాసుకొస్తా అదెంత పర్వనన్నది సరే మంచిదనుకోని దేవదంగమయ్య తన శాతులు చేయబెట్టి యాపక ఎంతమైలు ఉండలు తీసినటువంటి కనుక నీ ఒకటేమో పొడేలు ఒకటేమో గొర్రెని చేసిండు వాటి ఆధారాన్ని బట్టి కనుక నేను ఏడు గొల్ర గావించుండు దంగమయ్యా శివుని అంశల దుంబాయి పొడేలు పార్వతమ్మ అంశల తల్లి పొల్లి గొర్రెను ముట్టియబడ్డ దంగమయ్యో పార్వతమ్మ గోరినందుకు శంకరుడు గొల్ర పుట్టించరా కైలాసం రూపల శంకరుడు సంగమయ్య గొల్ర పుట్టించినప్పుడు కనుక నేను కైలాసంతో ఊగమంటే ఊగుతున్నది డొల్లుమంటే డొల్లుతున్న నందిలు ఎంకలు కొడుతుంది నాగలన పూసలు కొడుతుండు దేవతలంతా చూసి మల్లె పూలు వర్షాలు కురిపించిరి పార్వతీ నీ కోరిక మేరకు గొల్ర పుట్టించిన పార్వతమ్మ చూసింది ఓనాడు సుబ్రహ్మణ్యుని తోలింది గొల్లరగాడికి ఒకనాడు కుమారస్వామి పోయి ఉండు మళ్ళీ తెల్లారి నా వల్ల కాదన్నాడు ఒకనాడు గణపతి పోయిండు నా వల్ల కాదన్నాడు మళ్ళ తెల్లవారి గొల్ర ఎవరి కాసుక రావాలి ఎవరు ఓనంటుల్లరనుకోని అమ్మవారి పార్వతమ్మ దూప గుడ్డి తీసింది కట్టె కట్టుకొని గొల్ర కొట్టుకొని అడవిలో నా పార్వతి ముసలున్నా గుండానరా మోపి నీళ్ళు దాపినా శేషుడున్నా పుట్ట మీద తావు దొడ్లు పెట్టినే అమ్మోరు నా పార్వతి గొల్రగాయా వట్టెనా అమ్మవారి పార్వతమ్మ ఎన్నడి ఎండల ఎల్లంది వానకు తిరిగంది సలికి తడవంది అమ్మవారి పార్వతమ్మ గొల్ర కాస్త ఉంటే తిన్నదాన తిని ఉండలేదు పన్నదాన పంటలేదు గొర్రె చల్లగుండ ఏడు పొలి వెళ్ళి ఎల్ల తిరింపుకొచ్చినా కానీ ఎలక్కా ఎంత వెళ్తున్నది ఇంకా ముందట ఏముందో అని ఇంకా ఉరుకుతున్నది గొర్రే తిరగలేక పార్వతమ్మకు యాష్టోస్తం ఉన్నది గౌరీదేవి ఓ గొర్రెమంద నేను మర్రమంటే మరతలేరు మీకు అడిగడి కొర్రవయ్యారే గండాలు ఉండాలంటే పార్వతమ్మ అలనాడు శాపమల్ల పెట్టినది పార్వతమ్మో నేను మల్రమంటే మర్రతలేరే గొర్రెమంద మీకు మంకురోగాలు ఉట్ట రామరామో పార్వతమ్మ శాపమైనా పెట్టినది పార్వతమ్మ శాపం పెట్టింది పొద్దుకూకే దాకా గొల్ర మేపుకున్నది పొద్దుకూకే మాత్రం గొల్ర కొట్టుకొని కైలాసం చేరవచ్చి శివుడు వండుకునే పట్ట మంచానికి ఆ మంచపు గొల్ల కట్టేసింది గొల్రనైనా రాత్రిపూట దేవదంగమయ్య బంగారు పట్ట మంచం మీద ఏదో ఎర్ర జడలు పందం పల్ల జడలు ఇరవోసుకొని దేవదంగమయ్య జడలు అక్కడ పడేసి ఎప్పుడైతే వండుకున్నాడో ఈ గొర్రె కులం తీడ కులం ఉన్నది ఉండద ఉన్నదాన ఉండక శంకరుని జడలు కొరికేసినది తెల్లవారంగ దేవదంగమయ్య చూసుకున్నట్టు వరకల్ల పందం పక్క జడలు పల్ల జడలు లేకపోయి ఏదో ఎర్ర జడల ఓ జడలేదు నా జడలు ఎవరు తీసే స్త్రీ నన్ను ఎవరు అవమానపరచరు పాలె వాళ్ళ భగవాళ్ళు ఎవరు వచ్చారంట గడగడ గడగడ గర్జన చేసి దశ దిశలు దద్దరిల్లంగా చూసిండు దంగమయ్యా ఎక్కడ చూసినా ఏమి ఆధారం లేదు గొర్రె నోట్ల కనుకనేమి శివుని దంగమయ్యదో ఎంటికే కనిపిస్తూ ఉన్నది మరి నా జడ కనుకనేమి గొర్రె నోట్లు ఆనవాలు ఉన్నది గొర్రె పని ఏమి ఉన్నదని ఎక్కడలేని కోపం వచ్చి దంగమయ్య బంగారి పాపోసు పట్టినాడే కోపం ఆగలేక దంగమయ్య బంగారి పాపోసు పట్టి గొర్రె మీది పనులు తీయబట్టేనే
పండ్లోడగొట్టినాడు జంగమయ్యా, పండ్లోడగొట్టినాడు జంగమయ్యా. ఆ బోసుతోటి శంకరుడు గొర్రెది పండ్లోడగొట్టినప్పుడే అలలలలలలలలలల గొర్రెది అల్లడీల పడ్డనాయమ్మో. పరమేశ్వర ఎంత పని చేస్తే తండ్రి, ఇక్కడ గొర్రె పండ్లు ఊడగొట్టినప్పుడే పాల పుల్ల సవుళ్ళ పాల వంటి నీళ్లు దాగి పచ్చని పురి వేసి అంబా నీ అటువంటి పాల పండ్ల బసవయ్యా, అటువంటి కనుకనే నేను పచ్చికపై ఇళ్ళ వండుకున్నాడు బసవన్న. గొర్రె పండ్లు ఊడగొట్టినప్పుడు బసవయ్య పండ్లు కూడా ఊడిపోతూ ఉన్నవి. పాలు వాడేవరు పగ వాడేవరు నా దంతాలు ఊడిపాయి. ఏమి చేతులంటే కడకడ కడకడ కడి కడి లెంకలు కొట్టుకుంటా కాలు తూపుకుంటా నందీశ్వరుడైనా. కైలాసం వచ్చినాడే రామరామో, కైలాసం వచ్చినాడే రామరామో. తండ్రి జంగమయ్య నా దంతాలు ఊసిపోయినా ఎవరు ఏ శ్రీ పని నాయనో. నందీశ్వరుడా, గొర్రె మాత్రం నా జడలు గురికేసింది, కోపం మీద గొర్రె దంతములు ఊడగొట్టినా. గొర్రెతో పాటుగా నెమరు వేసే జంతువులకు అన్నిటికీ ఒక పక్క పనులు ఉండాలి, ఒక పక్క లేవు, ఈడికెళ్ళి ఉండయంట శంకరుడు చెప్పినాడే. గౌరీ నేను చెప్పితే నీ విన్నవా, గొర్రెను పుట్టి వద్దంటే పుట్టి వంటివి. ఇవాళ ఈ గొర్రెని కాసే దక్తుడు ఎవరు, సుబ్రహ్మణ్య స్వామి వంత అయిపోయింది, కుమారస్వామి పోయిండి, గణపతి పోయిండి, నీ వంత అయిపోయింది, నా వంత అయిపోయింది. గొర్రె కాసే దక్తులు ఎవరు అంటారమ్మ, జంగమయ్యో జంగమా. కొల్లపురి పట్టణం పుట్టనున్నాడు, కొల్లపురి లోపల కాపులు పుట్టనున్నాడు, కాపుల్లో పుట్టడు విషయంలో పూర్వించలేక కాపుల్లో చేయించలేక మల్లికార్జునుడు కనుక నేను ఏంటి బంగారు నాగలి భార్య రెండు ఎట్లా తీసుకొని నాగలి కట్టుకొని రానన్నాడు. గోల్ర కాసే భోజుడు మల్లయ్య ఎన్నడొస్తాడో, గోల్ర కాసే భోజుడు కొడుకు మల్లయ్య, గోల్ర కాసే యోగము దేవతలలో ఎవరికి లేదు, మల్లికార్జునుడికి ఉన్నది. మరి మల్లికార్జునుడు వచ్చేదాకా ఈ గోల్ర నా కైలాసం ఉంచుకుంటూ ఉంటాయా, ఉండవి. కొల్లపురి పనుడు భాగమంది కారణిల్ల పుట్ట చూసుండే సంగమయ్య, గోల్ర కొట్టుకొని పుట్టగాడికి చేరవచ్చినాడే. మూడు గొమ్మల త్రిశూలం పట్టిండు బండి గిర్రయ్యలాము, అఖిలించి పెకిలించి రెండు పిల్లలు తీసి కనికినేమి, ఆ గుల్ర పట్టిండు పుట్టల తోలిండు. పార్వతమ్మ ముక్కుపోగు తీసి తాళం పెట్టిండు, శివుని శివుని కొనికపోగు తీసి గొల్లెం పెట్టినారే. ఈ గొర్రె మల్ల కనికినేమి, నా కొడుకు మల్లయ్య వచ్చేదాకా ఈనాల కట్టాల ఇరుతు ఉందాలి, ఏడు గొల్లకు సవలక్ష మంద కావాలని. సంగమయ్య శంకరుడు పార్వతమ్మ దీవనార్థి పెట్టిరి రామరామో. పార్వతమ్మ ఉషాల గొర్రె మంద పుట్టే, గొర్రె మంద పుట్టే, ఈనాది కట్టినది ఇర్తు వందినది, సవలక్ష మందాన కారుణెల్ల పుట్టలో, గా ప్రకారంగా పుట్టలకు వచ్చిన గొల్రు మల్లయ్య మాత్రం చెట్టు కొట్టి కాలబెట్టినప్పుడు కంకెడి కంకెడి అగ్ని కంకులు పోతున్న ఈ గొల్ర మీద పడి కాలుతున్నప్పుడు కలకల గొర్రె మల్ల పుట్టల కన్నీరు తీయవట గురుడో దైవమా. పుట్టించిన పురహరుడు దిక్కు నీవే, దీన రక్షకి ఇయ్యాల మా ప్రాణం పోయే తడ్డున్నది నాయనో జంగమయ్యా. కారణల పుట్టల గొర్రె మల్ల ఉలపోస్తములకు శంకరుడు చూసిండు, గంగమ్మకు చెప్పిండు గంగబాని చూసింది సరే మంచిదని. షాటంత తెప్పయింది జగమెల్ల ఎదిరింది పట్టింది వర్షం, పాముల అల్లడసవట మడుగులు నిండి సాగిపారి తుంగ మడుగులు నిండి గుబ్బిల్లు కూసి కారణిల్ల పుట్ట నిండా నీళ్ళయిని అగ్గి చల్లారింది. గొల్ర శరీరం చల్లబడ్డది కాని పుట్ట నిండా నీళ్ళయిని నీళ్ళల్ల దచ్చతట్టున్నదని. గొల్రు గప్పుడు నీళ్ళల్లా ఈత నేర్వ పట్టేనమ్మో రామరామో. కారణిల్ల పుట్టల నిండా నీళ్ళయినప్పుడు నీళ్ళల్ల గప్పుడు గొల్రు ఈత కొడతా ఉన్నాయి. తెలిసింది వాన చల్లబడిపోయింది. దేవరాజు మల్లయ్య ఇక నేను చూస్తే లాభం లేదు, ఇక నాగలి కడతానన్నాడు మల్లయ్యా.
చెరిపోతుల వట్టిలు నాగ టాండ్రలు ఏసుండు తుట్ట పురుగుల వట్టిలు నాగడికి బ్యారన్లు ఏసుండు వాగుల మాసల వట్టిలు చేతి పగ్గాలు ఏసుండు మల్లయ్య పన్నెండు ఎడ్ల కొట్టేది సరళ కోల వట్టిండు ఉలపట లక్ష్మణ దాపట రామన్న మేకున్నది రెండు ఎడ్ల తీసుండు నాగలంట గట్టిండు మల్లయ్య మామ పద్మావతి గని విత్తనాలు ఎయ్యవే నేను నాగలు దుంతరని మల్లయ్య సహాని నాగాలి నాగలు దాగా వట్టిండే నాగలు కొడతా ఉన్నాడా దేవరాజు మల్లయ్య నాగలు దున్నా వట్టేనా అమ్మవారి పద్మావతి విత్తనాలు వేస్తుంది విత్తనాలు ఎయ్యవట్టేనా భగవంతుడు మల్లయ్య నాగలు దున్నుతుంటే అమ్మవారి పద్మావతి విత్తనాలు వేస్తున్నది దున్నంగ దున్నంగ గోల్రున్న పుట్ట మీదికి వెళ్ళి నాగడ సార్లు పోతున్నాయి సచ్చానా కాలం నాడు పొద్దుటి పూట విత్తనాలు వేస్తే మాబడి పూట పొట్ట భోజనానికి అందేదట కాబట్టి పద్మావతి విత్తనాలు వేస్తుంటే వెంటనే మొలకలు మొలుస్తున్నాయి ఆ నాగడి సార్లు పుట్ట మీదికి వెళ్ళి పోయినాయి కాబట్టి గొల్రు పుట్టలకి వెళ్ళి వెళ్ళి వెళ్ళిన మొలకలు వెళ్ళి నట్టుగా తింటున్నాయి భగవంతుడు మల్లయ్య దూసుళ్ళు చూస్తేవా పద్మావతి ఎక్కడికెళ్ళో పురుగు వచ్చింది మొలకల మేస్తున్నది ఆ పురుగులు బయటకు వస్తే ఉన్నగాడికి శేన్ నాశనం చేస్తట్టున్నది పట్టవమ్మా పట్టు పుట్టలే మల్లన్నాడు పద్మావతి నాలుగు గాళ్ళ పడుతున్నది గొర్రెంట తెలవది తీసి మళ్ళా పుట్టలు వేస్తే ఉన్నది ఈ ప్రకారంగా నాగలి దున్న వడ్డ మల్లయ్యా దున్నంగ దున్నంగ నాగలి పుట్ట మీదకి వచ్చింది ఎలనాడు శంకరుని కొనికపోగు పార్వతమ్మ ముక్కుపోగున్నది ఇంక అటువంటి ముక్కుపోగుల కొనికపోగుల మల్లయ్యా నాగాలి ఇరికావట్టే రామరామో ఊపిన ఊగాది నాగలైనా కుంజీత ఎల్లుతలేదే రామరామో తల నాలకేశుడు మల్లయ్య రెండు ఎట్లను కోపం వచ్చి దెబ్బలు కొట్టబడ్డే మల్లయ్యో నేను ఏమి చేతునంట గుండె వలిగనా మారు మారు దెబ్బాలైనా ఎట్ల కొడతాడో ఒలపొయ్య వట్టేనమ్మా నాగడి మీదెట్లు కోపం వచ్చి మళ్ళీ ఎడ్లని దెబ్బలు కొడుతూ ఉంటే నాగటి మీది ఎడ్లు పెండగళ్ళు పెట్టుకుంటా మూత్రం పోసుకుంటా ఉలపోస్తూ ఉన్నాయి లేగలే మమ్మల గొట్టకు మల్లయ్య మా తప్పు లేదయ్యో మల్లయ్య నాయన శివశంకరుడు పోయినంత దూరం ఇదేమి నాకు కష్టాలు రా తండ్రు మా నాయన జంగమయ్యో జంగమయ్యా కాపుల్లో పుట్టానంటే పుట్టు వల్ల పుట్టినందుకు కాపుల్లో కా కష్టం కాపుల్లోకి వెళ్ళి వెళ్ళి వచ్చి కష్టం చేసుకుని బతుకుదామంటే పుట్ట మీద నాగలి ఇరికింది గుంజితోస్తలేదు నాగలే నా ఎందు దయ ఉన్నదా లేదా నాయనో జంగమయ్యా నాగడిగాడ కూలబడి మల్లయ్య ఉలపోస్తూ ఉండగా మల్లయ్య కల్నీరి ఎండుకొండ కైలాసవాసుడు డెబ్బై రెండు కాయకాల దేవసంగమయ్య కళ్ళ చూసుండు పొడిక మల్లయ్యో ఉలపొయ్యకు నేను వస్తున్నా నీకు తొవ్వదారి చూపిస్తున్నాడు సంగమాదివేశం కట్టిండు సంగశంకరుడైనా కైలాసం వదిలిపెట్టి భూలోక నగరం దారి బట్టి డెబ్బై రెండు కావి కాల గా దేవా సంగమయ్యో డెబ్బై రెండు కాయి కాల గనగాన గంట కొట్టి బొంబొమ్మల శంకులు బట్టి గనగాన గంటలు కొట్టి పొడక మల్లయ్యా ఇక నేను వస్తున్నానంట దేవ సంగమాది గురువరుడు కనుక నేను చిన్నగా కారణెల్ల పుట్ట దగ్గర చేరవచ్చు కనుక గంట కొట్టి బొంబొమ్మల శంకు పట్టినాడే ఏడ్చుకుంటూ కూర్చున్న మల్లయ్య లేచి చూసేటి వరకల్లా శంకరుల పడ్డాడు ఇప్పుడు కా మల్లయ్య ఏడిస్తే లాభం లేదు తుడిసినా లాభం లేదు రుణాన బంధ రూపేణ పశుపతిని సుతాలయ విధి రాసిన రాత రాత తప్పదు మల్లయ్య
కాపుల్లో పుట్టినందుకు కొన్ని రోజులు రాజ్యమేల యోగం ఉన్నది, రాజ్యమే ఇల్లెవు రాజ్యమేల యోగం తొలగిపోయింది నీకు. ఇప్పుడు గొల్లరగాస యోగం ఉన్నది, గొల్ల వేషం కట్టే యోగం ఉన్నది. కొడకా మల్లయ్య గొల్ల వేషం కట్టాలి, గొల్లరగాయాలే. మరి గొల్లర గాయాలంటే కనుకనేమి అటువంటి సుట్టమింటి గంజి దాగర సూరు కింద నిద్రయే రాదు, వాడి దాని పొందు వసలే పనికిరాదు. భార్య పద్మ అవుతున్నది ఎట్లా వేయాలని ఆలోచన చేసిండు సంగమయ్యా. మల్లయ్య తోటి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే ఎట్లా బేరళ్ళు తప్పదీసేటి వరకల్లా. నాగటి మీద రెండెట్లు తోకలు లేవట్టుకుని నాలుగాళ్ళ పర్వడు కొట్టుకుంటే కొల్లపురి పట్టణం దారి పట్టి ఎగబడి ఉరుకుతున్నాయి. పోనీ ఎగబామ పద్మావతి ఎడ్ల మలుపుక రమ్మంటే ఎడ్ల మలుపుకరాని పద్మావ దొరుకుతున్నది ఎడ్లు ఉరుకుతున్నాయి. పద్మావ దొరుకుతున్నది ఎడ్లు కొల్లాపురి తోబట్టి ఉరుకుతున్నవి. ఓ బామ పద్మావతిక ఎడ్లు మర్రె తట్లేవు, నువ్వు మర్రె తట్లేవు. కొల్లాపురి పట్నం పోవమ్మ, పత్తి చేనుల మీద పరిగశనుల మీద కావలు ఉండవమ్మ. అత్తమావ సేవ అయ్యవమ్మ, పసిలాగల పెండది ఇయ్యవమ్మ, ఆవుల సేవ అయ్యవమ్మ. బ్రతికి బయట పడి బట్టగట్టిన తర్వాత నేను ఎన్ని ఎన్నాళ్ళకైనా కొన్ని రోజులకైనా కొల్లాపురి పట్నం తిరిగి వస్తా, పతిశాల మీద పరిగశాల మీద కావలు ఉండవన్నాడు ఆ దేవశంకరుడు. సంగమయ్య గనికి నేను గట్టుకుపోయినాడు, అదే రోజున ఓ ముల్లెంగ కట్టె కొట్టుకొచ్చి మల్లయ్య చేతికి ఇచ్చినాడే. గొల్లరగాసవాణి గోదలగాసవాణి కట్టె పట్టిన అల్ల మంచిది ఉండాలి. కొడుక మల్లయ్య ఏడు వంకల మంగతుడ్డు గోల కర్ర ఇచ్చిన ఈ కర్ర పట్టిన అల్ల ఇయ్యాల మంచిది. నంది మీద ఉన్న బొంతలల్లో ఓ బొంత తీసుండు మల్లయ్య భుజం మీద వేసిండు. నువ్వు 12 ఆవిడ దూరం వెనుకకు మల్లరు చూడకుండా ఉరకాల పుట్టలకెళ్ళి నీ భాగ్యం అంతా బయటికి వెళ్తుంది మల్లయ్యో. మల్లరు చూడకుండా 12 ఆవిడ దూరపు ఊరుకాలరా. వెనుకకు మల్లి మల్లయ్య తండ్రి శంకరుని కాళ్ళు మొక్కిండు, అదే భూదేవి దండమనలు గొంగడు భుజాన వేసుకొని ఏడు వంకల మంగతుడు గోలకర్ర చేత పట్టుకొని ఒరే సక్షవాది దేవుడే స్వామినే మల్లయ్యరా, ఒక్కొక్క ఆవిడ అయ్య దేవుడు ఉరకబట్టెనా, ఇక దేవుడు ఉరుకుతుంటారా, దేశమల్ల వెలుగులే ఇక మల్లయ్య పోతుంటారో, మండలాము వెలుగులే ఇక మల్లయ్య పోతుంటారా, గొల్లరు ఎల్లబట్టెనే ఇక గొల్లరు బయటికి వెళ్ళగా, భూదేవి అంతనే పొగులు పడతా ఉన్నదో, ఆకాశ వేణినంతా అయ్య అదిరి పడతా ఉన్నదే. గొల్లరా పుట్టాలకెళ్ళి అయ్య గొల్లరు బయట వెళ్ళగా, ఆదిలోనే పుట్టినా అయ్య ఆదిరో పయ్యన్నో, పయ్యం నెల్లుతున్నడా ఇక సవలక్షాన మందతోటి, మందలోనే పుట్టినా యా మందమాసానినే, తల్లి బయలు వెళ్ళినా అయ్య ఒక ఆమెడ వెళ్ళినే, రెండు ఆమెడ వాయనా అయ్య తొమ్మిదినే ఆమెడో, దేవుడు పోత ఉన్నాడా ఇక తొమ్మిది ఒక్కటి, పది ఆమెడ వెళ్ళినా పది నేనే ఒక్కటో, పదకొండు ఆమెడా ఆయన దేవుడు పోత ఉంటేనే, దేవుడు పోత ఉంటారా, బుదిగల్ల భూదేవినే పొగులు పడత ఉన్నదా, ఆయి ఉరుమూరు వినట్టుగా ఊతగమ్మినట్టుగా సూర్య చంద్రాదులే, రోగులన్న తప్పిరి సుక్కలన్నీ దల్ల 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 రారా అర్ర మల్లయ్యా. మళ్ళీ చూడకుండా ఉరుకుమని ఎడవరకెళ్ళా భగవంతుడు మల్లయ్య, పదకొండా మెడ దూరం ఉరికిండు, ఉరికేడు వరకెళ్ళ ఉరుము ఉరిమినట్టు ఊత గమ్మినట్టుగా పిడుగులు పడ్డట్టు వెనుకకెళ్ళి ఏదో వచ్చినట్టు మీద పడ్డట్టుగా చప్పుడైతున్నది. మల్లయ్య కడుపులో పూత పొగులు వచ్చి వెనుకకు మరి చూసినాడే. మల్లయ్య వెనుకకు మళ్ళీ చూసినప్పటికీ అన్ని రకాల గొల్లరు వెళ్ళిన ఆకుపచ్చ వల్ల గొర్రె సగం వెళ్ళింది, సగం పుట్టలు ఉన్నది. కొడక మల్లయ్యా ఎంత పని చేసి ఆకుపచ్చవన్న గొర్రె నీ భాగ్యం అని తెలియదుండి, పుట్టలకే కుంగిపోతుందేమో పట్టరా గొర్రెని బట్టి బయటికి గుంజు అన్నాడే.
గిద 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 ఎనకకు మల్లె ఊరుకొచ్చుండు భగవంతుడు మల్లయ్య గొర్రె శవులు బట్టి మల్లయ్య మీద గుంతుడే గొర్రె కింది గుంజంగ మల్లయ్య మీద గుంజంగ గొర్రె శవులు ఊసినయ్య మల్లయ్య చేతి కొచ్చే రామరామో మల్లయ్య చేతి కొచ్చే రామరామో ఆకు పచ్చవల్ల గొర్రె విశేతులు చేతుల పట్టిండు మల్లయ్యో మల్లయ్య మాత్రం చెట్ల మీద విసిరేసిండు ఒకటి తీసి పుట్ట మీద వేసిండు ఏడాది కోసారి కనుక నేను పుట్టగొక్కులై మొలవాలన్నాడు మల్లయ్య పడక మల్లయ్యో నీకు వెళ్ళే భాగ్యం ఇక గింతే భాగ్యం అది గింతే వెళ్ళింది ఇక గొర్రెను కాసిన నిర్వనే అని చెప్తున్నాడు మల్లయ్యకు అయ్యయ్యో నా కొడుక నా కొడుక రా మల్లయ్యో గొల్లని కాసే టోనీకి సుట్టామింటి గంజీరా సూరు కింద నిద్రొద్దే మంగళింటి క్షౌరంరా క్షౌరం వద్దు మల్లయ్యో సాగల వాళ్ళు విండినా బట్టగట్ట వద్దురా ఎంగిలి నోట గొర్రెని తిట్టకు చెయ్యెత్తి కొట్టొద్దే కాలు తోటి దన్నొద్దురా ఆడిదాని పొందురా అసలు పనికి రాదురా నా కొడుక మల్లయ్య నీవే మల్లయ్యో గొల్లరగాచేటోడు ఏనాడైనా సుట్టమింటి గంజి దాగకూడదు సూరి కింద నిద్రేయకూడదు వాసాలు చూసుకుంటా మీసాలు దూకుండా గంజి దాగొద్దు తండ్రి మల్లురారో గొర్రెని ఎంగిలి నోట తిట్టొద్దు చెయ్యొద్దు కొట్టొద్దు కాలతోటి తనలొద్దు తల్లి బలి గొర్రెనేమో తన్నెలా తల్లి అనాలే అటువంటి తండ్రి తాలూక తగరనేమో తండ్రి అని పిలవాలి ఆడిదాని పొందు అసలే పనికిరాదు మల్లయ్యా పెద్ద మొగ పిల్లలు అన్నలాలి చిన్న మొగ పిల్లలుంటే తమ్ములని పిలవాలి పెద్ద ఆడి పిల్లలు అక్కలని పిలవాలి చిన్నగా ఆడి గొర్రె పిల్లల చెల్లెళ్ళని పిలవాలి కుక్క లేకపోతే గుడ్డి మల్లయితే అగ్గి లేకపోతే ఆగం మందయితే మల్లయ్యా ఏడు గొల్లరకు ఎలగోటి మందయింది సవలక్ష మందని కాసుకుంటూ రావాలి మల్లయ్యో ఇప్పటి వరకు గొల్ల వేషం కంటే గొల్ల కాసి యోగం నీకున్నదిరా ఆది కాలం నాడు పుట్టిండు ఒంటి మీద బట్టలు కాలిపోయిన ఒకటే కాలు ఉన్నది ఆదిలో పుట్టిండు అది భయన్న ఈమెనే ఆ మందల పుట్టింది మంద మాసాలు నీకు ఆడిపిల్ల కావాలి భయన్న నీకంటే పెద్దోడు అన్న అని పిలవాలి మంద మాసాలు నీకంటే చిన్నది చెల్లి అని పిలవాలి మల్లయ్యా గొల్ర కాసే భేదం నేను చెప్పినా కానీ గొల్ర పేరు ఇంకా గొల్ర రహస్యము గొల్ర మర్మం అంతా తెలవాలంటే భయ్యను అడగాల భయ్యన్నేమో కుప్పోడైతడు అటువంటి మల్లన్నేమో నువ్వు కూలోనివి భయ్యన్న చెప్పినట్టు నువ్వు తిరిగాలి కానీ నువ్వు చెప్పినట్టు భయ్యన్నేమి తిరిగాడు మల్లయ్యా గొల్ర కాసుకొని సల్లంగా బ్రతుకుండ్రంట దీవెన పెట్టి పాయసంగమయ్యా సక్షమాది దేవుడు నా స్వామి మల్లయ్యనే సహానిగా మందను మందన దాగా వట్టిరి మంద పోతా ఉన్నదే రావయ్యా నా అన్ననే ఇక నాయన్న పై అన్నరో రావమ్మ మా చెల్లెలా నా చెల్లే మా సానిరా అయ్యయ్యోనే దేవుడు ఇక ఎక్కరాని కొండలే ఎక్కి మే బావట్టెనా దిగరాని కొండలే దిగి దిగి మే బావట్టెనా అయ్యా పులి ఉన్నా చోటనా దేవుడు పూని మేపులు మేపెనా ముసలున్నా గుండానలే తావు నీళ్ళు దాపెనా ముసలున్నా గుండాననే గొల్రా నీళ్ళు దాపెనా
ఈ ప్రకారంగా నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఎప్పుడైతే గడుస్తున్నది, ఏ గొర్రెని ఎట్లా విలువాలి, ఏ గొర్రెని ఎట్లా వమ్మనాలి, ఏ గొర్రెని ఎట్ట రమ్మనాలి, నాకు ఆ పేర్లు తెలియదా, ఏ గొర్రె ఎందుకు కదా, ఓ గొర్రె ఓ తిరుగుంది, ఓ గొర్రె ఓ తిరుగున్నది, వీటిలో పేలురేందో మా అన్న అడుగుతాను అనుకున్నాడు ఒకనాడు మల్లయ్యా. మునిమోదిగా డొల్లలు గుడ్డి డొల్లల గొల్లపాలు విండి అటువంటి గనికిరేమి అగ్గి మీద పెట్టి ఆ మాత్రం కాసుకొని తిన్నాక మల్లికార్జునుడు చిన్నగా బయ్యన్ల దగ్గర వెళ్ళిపోయి అన్నా బయ్యన్న గొల్ర కాసి నేరం మన నాయన చెప్పిండి కానీ ఇలా గొల్ర పేరు నేను నిన్ను అడుగుతా నాకు చెప్పు బయ్యన్న. అన్నా బయ్యన్న ఒక గొర్రెకు నాలుగు గాలిది గాలి తెల్లగున్నది, నాలుగు గాలి కాలిపోయి తెల్లగున్నది, గా గొర్రె పేరునే అన్న బయ్యన్న, గా గొర్రె పేరు రా అన్న బయ్యన్న, అయ్యా నాకల్ని చెప్పవే బయ్యన్నరా తమ్ముడా మల్లయ్య నాలుగు గాలి గాలిన గొర్రెను ఎల్లగాళ్ళ గొర్రె అంటారు. అన్నా బయ్యన్న మరి నాలుగు గాలి గాలితేనేమో ఎల్లగాళ్ళ గొర్రె అంటివి, ఓ గొర్రెకు ఒక్కటే కాలి గాలి ఉన్నది నాయన్నరో, ఆ గొర్రె పేరే విభయ్య అన్నరా, అయ్యా వినవయ్య తమ్ముడ మల్లయ్యరా అంటే గాలి గొర్రె నా తమ్ముడా, ఒకటే కాలి గాలి ఉన్నది దాన్ని అండగాలి గొర్రె అంటారు. అన్నా బయ్యన్న ఓ గొర్రెకు రెండు పక్కలు గాలున్నాయి, ఆ గొర్రె పేరేవిరా అన్న బయ్యన్నో, నాకల్ని చెప్పవే అన్న బయ్యన్న, వినవయ్య తమ్ముడ మల్లయ్యా రెండు పక్కలు గాలున్న గొర్రెను బరి గొర్రె అంటారు, కడుపు కింద గాలిందా అని కన్ని గొర్రె అంటారు, మరి అక్కడింత ఇక్కడింత గాలింది పొడలు పొడలు గాలింది దాన్ని దిమ్మల గొర్రె అంటారు తమ్ముడా మల్లయ్యా. ఒకటే పక్క గాలింది బట్ట గొర్రె అంటారు, నొసటి మీద కనుక చిన్నగా సుక్కలెక్క గాలింది అది కుందేటి సుక్కరా నా తమ్ముడు, కుందేటి సుక్కరా మల్లయ్యా. ముఖం మీద కొద్ది గాలింది కుందేడు సుక్క, ఇంకా జర్ర పెద్ద గాలితో సుక్క గొర్రె, ఇంకా జర్ర పెద్ద గాలితే అది బల్లి గొర్రెరా నా తమ్ముడు, అది బల్లి గొర్రెరా నా తమ్ముడా. ఒకదానికి తోక కొనతోక గాలింది దాన్ని పూదోక గొర్రెరా నా తమ్ముడా, పూదోక గొర్రెరా నా తమ్ముడు. ఒక గొర్రెకు ఎలక చెవులంతా చిన్నగా చెవులున్నాయి మిగతాదంతా గాలిపోయింది దాన్ని ముల్లి గొర్రె అంటారు నా తమ్ముడు, ముల్లి గొర్రె అంటారు నా తమ్ముడా, దాన్ని ముల్లి గొర్రె అంటారు. ఇంకా జర్ర పెద్దగా ఉన్నదేమో పడిగల గొర్రె, ఇంకా జర్ర పెద్దగా ఉంటే బింగి గొర్రె అంటారు నా తమ్ముడా, గొల్ర పేరు వీరు నా తమ్ముడు, అయ్యా నాయన్న రావురా బయ్యన్నరో, గొల్ర పేరు నాకు తెలవక నేను అడిగినందుకు నువ్వు చెప్పిన అన్నా బయ్యన్న. వానకాలముల గొర్రెని ఏ రేవున మేపాలి, ఏ రేవున వండబెట్టాలి, ఎండకాలములు ఏ రేవున మేపాలి, ఏ రేవున వండబెట్టాలి, వానకాలముల చలికాలములు ఏ రేవున మేపాలి, ఏ రేవున రాత్రిపూట గొర్రెను వండబెట్టాలి. ఇక చలికాలం అన్ని రోజులు తమ్ముడు మల్లయ్యో, పులి చలికలు చేనులు లూట్లు పోతాయి, కొత్త చలికలలో మేపాలి, పెంట మీద పెంట పెట్టి వండబెట్టాలి, గొర్రెచ్చగా వంటది చలికాలముల మల్లయ్యో. ఎండకాలం అన్ని రోజులు నీళ్ళ రేవున మేపాలి గొర్రెను, రాత్రిపూట మడికట్లలో వండబెట్టాలి తమ్ముడు. పులి ఉన్న చోట గిట్ల మేపాలి, కుక్క నక్క ఉన్న చోట గట్ల మేపాలి, న్యాయమంతా చెప్పిండు బయ్యన్న. ఈనలేక గొర్రె ఆయాస పడితే గిట్ల కానుపు చెయ్యాలి, గిట్ల ఈయన పెట్టాలని చెప్పిండు మరిగని గొర్రె గిట్ల ఏళ్ళని ఆయమంతా చెప్పినాడే భయన్ను, గొల్రాది ఆయమంతా చెప్పినాడా, ఇట్లా గొల్రగా పట్టేనేమి మల్లయ్యో. ఒక నెల రెండు నెల రైతున్నదా మా అమ్మ పార్వతమ్మ ఇతరుని మంద, ఈశ్వరుని మంద, పంచమల మంద, ఇది పార్వతమ్మ గొర్రె మందానే, అద్
అడ్డాన పడవిలోన దేవుడు మల్లయ్య సఖమది గొర్రె మందను గాయవట్టేనే ఒక ఏడు రెండెళ్ళు అవుతున్నదా దేవరాజు మల్లయ్య మల్లయ్యో పర్వతాల శంభుదేవుడు మల్లయ్యో దేవరాజు మల్లునమ్మ అడవి లోపల ఈ ప్రకారంగా మల్లయ్య చిన్నవాడు త్రిశైలవాసుడు దేవుడే దేవుడు అడవిల గొర్రె మందని గాయవడ్డ గురుడో మల్లయ్య మునిమోతుగా గుల్లచి అటువంటి డొల్ల గుట్టి గొర్రె మెడవడ్డ పెంచుకోలరై పాలు వింటి డొల్లల మల్లయ్య అగ్గిలేని వంద ఆగమందని చెప్తివా నాయనో నాయనో కుక్కలేని వంద గుడ్డి మందని చెప్పిండు మా తండ్రి జంగమా ఒరు మోత కాకుండా గొల్ల పాలు వెండి అగ్గి మీద పెట్టి మల్లయ్యా అడవి లోపల మధురంబు గాయబట్టే ఇంకా దేవుడే గొల్ర పాల మధురమైన గాస్తున్నడా అయ్య పాలతోటి మధురమన్న నేను గాసిన నాజన్న భయన్నరారా భయన్నరో అయ్యో నా చెల్ల నీవు రావే మందమాసాని చెల్లేరు పిలిచినాడే మల్లయ్యరా శ్రీశైల వాసుడమ్మో వాసుడమ్మో చిన్నవాడు దేవుడేరా మల్లయ్యారా పర్వతాల దేవుడు దేవుడమ్మో అడవి లోపల భగవంతుడు మల్లయ్య గురుడో గురుడో అయ్యలారాయి ఒక ఏడు రెండేళ్ళ అడవిల గొర్రె మందని గాయపడ్డే దేవుడు దేవుడు దేవుడే భగవంతుడు మల్లయ్య అడవి లోపల కాని బాధల పడకుండ కాని సరళ పడకుండ గొల్ల మందని కాస్తుంటే తల్లి నీల మా తండ్రి యాదిరెడ్డి గొల్లపూరి పట్టణము వ్యాధి కోసం ఉన్నదిగా మల్లయ్యో నా తల నీలమ్మ దేవి దేవి నీలమ్మ నా తండ్రి యాదిరెడ్డి యాదిరెడ్డి తల్లిదండ్రి యాది ఎసి మల్లయ్య అయ్య కలగల కళ్ళీరునమ్మో ఉల పోస్తడే ఓ భామ పద్మవాతి పద్మవాతి అతిశేన్ల వీధనమ్మ పరిగశేన్ల వీద కావలుండు మంట నేను చెప్పిది బామా అయ్యా నా యోగ తల్లిదండ్రి సేవ చెయ్యమంటి దాయి తమ్ముడా సంగయ్యా అయ్యా పైల వంట చెప్పినా నా తమ్ముడు కొల్లపురి పైల వంట నేను చెప్పినా అయ్యా ఈ అన్న నోటికి ఇడుపు లేకుంటా కలగల కన్నీరునమ్మో మల్లయ్యో దేవుడు కన్నీరు తీయవట్టేగా దేవుడే ఒక ఏడు రెండు ఏళ్ళు అవుతున్నదా గా భగవంతుడు మల్లయ్య మల్లయ్యో మల్లయ్యో ఒక ఏడు రెండేళ్ళు గొల్రగాయ పట్టి అడవిల దేవుడే గా మల్లయ్యా చోట కనికినే భూమి మేపులు మెప్తున్నారు ముసలి ఉన్న గుండాన మోపి నీళ్లు దాపుతున్నాడు మల్లయ్యా శివ శివ రాముడా రామల్ల రాఘవ రాజు మల్లయ్యా గొల్ర మంద కావాలి కాస్త ఉన్నడేవి
తల్లి నీలమ్మ తల్లి ఆదిరెడ్డి మారు తల్లి పార్వతి మారు తండ్రి శంకరుని ఆది ఏజవట మల్లయ్యో దేవుడు మల్లయ్య దేవుడు మల్లయ్య దేవుడు మల్లయ్య దేవుడు మల్లయ్య ముసల ఉన్న గుండాన మోపి నీళ్లు దాపే శేషుడు ఉన్న పుట్ట మీదనే గురుడు మల్లయ్య ఆవు దొడ్లు పెడుతుండు రామ రఘురామ రామ ఎక్కరాని కొండాలైనా ఎక్కి మేపుతడే దిగరాని కొండాలు దిగి మేపుతాడు ఎర్ర దిగల గడ్డమ్మ నల్లదల్ల పొడుగు గుడ్డి మలవ గడ్డేమి గుర్రాల పొడుగు కాకులన్న చూడంది కారండా పడవి గద్దలన్న చూడంది దొడ్డ అడవి రామా కీక కారణ్యములా రామ రఘు రామా గొల్ర గాజ వట్టేనే దేవదేవుడైనా ఇచ్చునోని మందారా ఈశ్వరుని మందా తల్లి బొల్లి గొర్రెను తల్లి అంటడేమి తాలూక తగరును తండ్రి అంటడయ్యా చిన్న అడి పిల్లల చెల్లెలంటడేమి పెద్దవి ఆడి పిల్లల అక్కలంటడమ్మా పెద్ద మగ పిల్లలను అన్నలంటడేమి దేవుడు చిన్న మగ పిల్లలను తమ్ములంటడమ్మా ప్రేమతోటి మందాను పెంచుతున్నడేమి అన్నరావు బయ్యన్న అన్న బయ్యన్నో ఎండ కొడత ఉన్నది చెల్లెయ్యటు వాదే ఒకనాటి సమయాన ఈ ప్రకారంగా వాళ్ళు మందన గాయంగా కాయంగా షాటంత తెప్పైంది జగమెల్ల ఎదిరింది ఈ పట్టనే వర్షంపు పాములల్లాడా భగవంతుడు మల్లయ్య చూసిండు నా చెల్లెలా వానకు తడిసిపోతావు రావమ్మో చెల్లెలా చెల్లెలు తీసుకొని మల్లయ్య గనికి నీవు గొంగుడు కొప్పెర గోలి కింద దాసుకున్నాడే గోల్రనట్ల చూసుకుంటా చెల్లెని ఇట్లా చూసుకుంటా బయ్యన్నతోటి మాత్రం బయ్యన్న చెప్పినట్టుగా భగవంతుడు మల్లయ్య ఒక జేడు రెండేళ్ళు మూడేళ్ళు గడవ వాటే రామరాము నాలుగేళ్ళు గడవ వాటే అడవి లోపల కొల్లపురు లోపల రాజమేళ్ళు అన్ని దేశమేళ్ళు అని పొద్దున లేస్తే ఎగిలేసి దాన మంచి పెట్టును ఇలా ఎర్రటి ఎండల్ల కొట్టేడి వానల్లో తిరిగే కాలమంచ భగవంతుడు ఏమి చేతునంటాడు మల్లయ్య అద్దాన పడవిలోన రామరాము తల్లిదండ్రి నాది గురుడు మల్లయ్య అడవిలోన మల్లయ్య మందకాడ ఉంటే జోగులు దంగాలు కూడా వస్తూ ఉన్నరా అడిగిన వాళ్ళకిగా మల్లయ్యనే బాలదానం ఎయ్యవట్టే మల్లయ్యో పెరుగుదానం ఎయ్యవట్టే మల్లయ్యో ఉన్నిదానం ఎయ్యవట్టే గురుడు మల్లయ్య నీ
నేను అడిగుల ఉన్నా చేసేదానం చేస్తూనే ఉండాలి, ఊళ్ళో ఉన్న చేసేదానం చేస్తూనే ఉండాలి. దానం బంధు పెడితే అది నాకు దోషము తొలగొచ్చును. ఎవరని వల్లయ్య మందగాడ ఉన్నప్పుడు జోగుల దంగాలు సాధులు సన్యాసులు బట్టలు బ్రాహ్మణులు వస్తుండగా పాలదానం పెరుగుదానం చేస్తూ ఉండు మల్లయ్యా. మరి అటువంటి కోనేళ్ళకి వెళ్ళిపోయి తడిపిడి స్నానం చేసి ఐదేళ్ళ వివిధ దష్ట ధరించు మూడేళ్ళ వివిధ ముట్టి ధరించు మల్లయ్యా. ఓంకార శివ పూజలు చేసుకుంట మల్లయ్య గనక గొల్లను కాస్తా ఉన్నాడే. మంగళింటి క్షౌరం వద్దని చెప్పిండు మా నాయన సంగమయ్య. ఎట్లయ్యా అతను గొల్లరగా అడిగినప్పుడేమో తానం చేస్తూ ఉండు, గొల్లరగా అత్తరించినప్పుడేమో అటువంటి గనిక నీవు గడ్డం మీ సంగత్తరించుకుంటా. భావంతి తోటి సత్యాన మందనగా ఏవట మల్లయ్యో నీలమ్మ కుమారుడు నిజవంతుడు మల్లయ్య, ఆదిరెడ్డి కుమారుడు వంశవరుడు మల్లయ్యా. ఒకటి కాదు రెండు కాదు ఏడేళ్ళ మధ్యమవుతుంది, తిని గుడిసినోడు మల్లయ్య, మగుల మీద మనసులు పుడుతున్న ఈ కాంతల మీద మల్లయ్య కలడి గంట ఉన్నాడే. నా భార్య పద్మావతి ఎటువా ఏమి చేతనంటే మల్లయ్యకు అటువంటి కనుక నేను మగుల మీద మనసులు పుట్టబట్టే మల్లయ్యకే మనసులు పుట్టబట్టే మల్లయ్యకైనా నాయన శంకర్ కూడా సంగమయ్యో. కొల్లపురి పట్నమూలా పట్నమూలా రాజ్యం ఏలినోనే మా నాయనో, దేశం ఏలినో నీ సంగమయ్యో. జోగులు సంఘాలు కలతా దానాలు చేసినా, దానాలు దండిగా నేను చేసిన, నేనేమి చేతునంట మల్లయ్యో. మగువుల మీద నమ్మ మనసు కలిగి కాంతల మీద మల్లు కలలు గంటడా, కలలన్న గంటడేమి మల్లయ్యో. గా దేవరాజు మల్లయ్య మల్లయ్యో మల్లయ్యో, కాంతల మీద కలలి గంటుండు మగుల మీద మనసులు గుర్తున్నాయి దేవునికే రామా. కొల్లపురి పట్నం లోపల రాజ్యం ఏలినోళ్ళి దేశం ఏలినోళ్ళి భార్యతోటి సంసారం చేసిన నాయన సంగమయ్యమ్మ పార్వతమ్మ. అయినా కానీ మా నాయన అగ్గి లేని మంద ఆగ మళ్ళ కుక్క లేని మళ్ళ గుడ్డి మంద అన్నాడు మా నాయన సంగమయ్యా. ఈ అడవి లోపల మందకాడ అగ్గి ఉన్నంత కాలం కనుక నేను మాకు అన్ని విధాలు ఉంటుంది, ఎక్కడన్నా పోదామంటే అటువంటి కనుక నేను మా అన్న భయ్యన్న పోనీయడు. మరి అడవి లోపల మందకాడ అగ్గి పోతే బాగుంటుందంట మల్లయ్యా. గంగదేవుని అది చేసే మల్లయ్యో, రావమ్మ గంగమ్మ అప్పిన తల్లి గంగా, గంగదేవుని యాది చేసినప్పుడు గంగ తీరవచ్చింది వర్షం గురువ పట్టేనే. రావమ్మ పిన తల్లి గంగ భవాని, గంగనాది చేసినాడు మల్లయ్యో, వర్షం గురువ పట్టే ప్రాతాల గంగా, వర్షంభు గురువాటే ప్రాతాల గంగా, వర్షంభు గురువాటే ప్రాతాల గంగో.